సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీ సెల్ పాయింట్ ఛానల్ని, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్లో వచ్చేటువంటి అప్డేట్స్ని మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు లక్ష్మీ సెల్ పాయింట్. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా ఏం చేస్తుంటామంటే, మనకు చాలామంది కెమెరా ఉన్నాక మన ఫోన్ ఉన్నాక ఫొటోస్ దిగుతుంటాం కదా, దాంట్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుంటుంటాం. చాలా ఏంటంటే అవి చాలా ఇబ్బంది అనిపిస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే మనం ముందున్నటువంటి ఫోటోని కట్ చేయాలి, ఆ ఫోటో కట్ చేసి బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసుకోవాలి. కానీ ఈ యొక్క యాప్తో మీరు ఒక సింగిల్ క్లిక్తో మీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. అదేలాగా అంటే దీని పేరు ఫ్యాబీ, FABBY. ఇది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు అప్పుడే ఫోటో క్యాప్చర్ చేసుకోవాలన్నా క్యాప్చర్ చేసుకోవచ్చు, లేకపోతే రీసెంట్గా మీరు ఆల్రెడీ క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్ని చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు. అంటే దీంట్లో ఏంటంటే ఒక సింగిల్ క్లిక్తో మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ అయిపోతుందంట. అది ఎలానో చూడండి. మీరు ఒకసారి నేను ఆల్రెడీ ఫ్యాబీ ఓపెన్ చేసి పెట్టాను, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను, మీ కింద లింక్ కూడా పెడతాను. ఇప్పుడు నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆటోమేటిక్గా దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి వేరే చేంజ్ కావడము, అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది రావడము. లేకపోతే ఇక్కడ మీరు ఏంటంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఏమైపోతుంది అంటే ఒక PNG ఫైల్ ఓన్లీ మనకి ఇమేజ్ ఉన్నంత వరకు జనరేట్ అయిపోతుంది అన్నమాట. వాల్స్ అంటే వాల్స్, ఫన్ అంటే ఫన్, చాలా అంటే మనం ఉన్నటువంటి ఇమేజ్ పైన వీడియో కూడా వస్తుందన్నమాట. ఇలాంటి వీడియో లాంటివి కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా ఫన్కి సంబంధించిన వీడియోస్, ఏమైనా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వీడియోస్, గ్రీటింగ్ ఇట్లా ఏమైనా మేక్ చేయాలన్నా కూడా దీంట్లో చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకు బ్లర్, మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవాలంటే, లేకపోతే బ్యూటీ చేసుకోవాలంటే డిఫరెంట్ థీమ్స్ దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో ఈజీగా ఓన్లీ వన్ సింగిల్ క్లిక్తో మన బ్యాక్గ్రౌండ్ అనేది ఎడిట్ అయిపోతుంది. అంటే మనం ఇదివరకు చాలా యాప్స్ యూజ్ చేసాము, చాలా యాప్స్లలో కూడా ఏమవుతుంది అంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయాలి అంటే ముందు మనం కావాల్సినంత వరకు సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న ఏరియా మాత్రమే వదిలేసి మిగతా అంతా బ్యాక్గ్రౌండ్ డిలీట్ అవ్వడం జరుగుతుండే. కానీ ఇందులో ఆటోమేటిక్గా మనం ఏం పనిచేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ దీనిలోకి ఇమేజ్ని ఇన్సర్ట్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వస్తుంది. కస్టమ్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనం కస్టమ్ ఉన్నదాన్ని PNG ఫైల్లో సేవ్ చేసుకొని మనం వేరే కార్డు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటన్ కొట్టేసి మనం సేవ్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఎలా అంటే అలా సేవ్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసుకోవాలన్నా షేర్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్.